నమస్తే, నేను శ్రీదేవి. మన రితం టాక్స్ ప్రోగ్రామ్ కి స్వాగతం. హిందూ ఆధ్యాత్మిక మరియు సేవా ఫౌండేషన్ తెలంగాణ శాఖ వారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో నిర్వహించిన సేవా ప్రదర్శిని అనే కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విశ్వనాథన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. జరుగుతున్న సేవా ప్రదర్శిని అనే కార్యక్రమం గురించి వివరాలు చెప్తారా? 3 రోజుల పాటు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బృహత్ సేవా ప్రదర్శిని అనేటువంటి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. దీనికి మొదటి రోజు నాంది ప్రస్తావనకి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి త్రిదండి శ్రీమన్నారాయణ చెన్నజీయర్ స్వామివారు వేంచేశారు. అదే మాదిరిగా రామకృష్ణ మఠం నుంచి సిద్ధికంఠ మహానంద మహారాజు వారు కూడా వేంచేశారు. అంటే ఇద్దరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల రాకతో ఆ ప్రాంగణం అంతా కూడా ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి అలాగే నైతిక పరమైనటువంటి శోభని సంతరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమ ఆ బృహత్ సేవా ప్రదర్శన అనేటువంటి కార్యక్రమం ద్వారా చాలా గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నారండి. ఎందుకంటే కనుక ఈ తరం యువతకు విద్యార్థులకి కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం, అదే మాదిరిగా అదే ఒరవడిలో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏంటి అనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. మన భారతదేశము చాలా కాలంగా పరాయి పాలనలో ఉండిపోవడం వల్ల, అలాగే పరాయి దేశస్తుల యొక్క ప్రభావం ఈ తరం యువత మీద ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని అపోహలు మన సమాజంలో ఉన్నాయి. అవి ఏంటంటే, మన హైందవ సామాజిక సంస్థలు కానీ హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి పీఠాలు మఠాలు కానీ కేవలం మతం మీదే ఆలోచిస్తాయి తప్ప ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయవు, సేవకు దూరంగా ఉంటాయి అనేటువంటి అపప్రదలు అపోహలు చాలా పెద్ద ఎత్తున వ్యాపింపచేశారు. కానీ అవి చాలా శుద్ధ తప్పు. నిజం చెప్పాలన్నట్లయితే కనుక సేవ అనేటువంటిది భారతీయ తత్వంలోనూ హైందవ సంస్కృతిలోనూ ఎప్పటి నుంచో మమేకం అయ్యిందనమాట. ఆ విషయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నాలు కొన్నిసార్లు జరిగినప్పటికీ కూడా పూర్తిగా ముఖ్యంగా ఈ తరం యువతకి విద్యార్థులకి పెద్దగా చేరటం లేదు. ఈ క్రమంలో ఈ తరం విద్యార్థులకి యువతకి మన సేవా సంస్థలు ఏంటి, సామాజిక సంస్థలు ఏంటి, అవి చేస్తున్న పనులు ఏమిటి అని తెలియజెప్పడం, భారతీయ సంస్కృతి విలువల పట్ల కూడా విషయాన్ని పట్ల అవగాహన కల్పించినటువంటి లక్ష్యాలతోటి ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది శ్రీదేవి గారు. ఈ కార్యక్రమంలో మాతాపితృవందనం అనేది జరిగింది కదండి, దాని వివరాలు చెప్పండి. ఈ సేవా ప్రదర్శిని అనేటువంటి అంశంలో భాగంగా కొన్ని రకాల వందనాల కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో మీరన్నట్లుగా మాతృ పితృ వందనం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కనుక మన సమాజంలో జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని గౌరవంగా చివరిదాకా అభిమానంగా ఆప్యాయంగా చూసుకోవడం అనేది పిల్లల యొక్క, కుమారుడు లేక కుమార్తె యొక్క ప్రాథమిక లక్షణంగా ఉంటూ ఉండేది. కానీ ఈ ఆధునిక కాలంలో విదేశీ సంస్కృతుల ప్రభావం పడిపోవడంతో మన మీద తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోవడం అనేది రాను రాను ఈ మోడర్న్ యుగంలో తగ్గిపోతుంది. ఈ న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పాటు అయిపోయి పెళ్ళైన తర్వాత దూరంగా వెళ్ళిపోవడము, ఫోన్లకి వాట్సాప్లకే పరిమితం అయిపోతున్న తరుణంలో తల్లిదండ్రుల్ని కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మాతృదేవోభవ పితృదేవోభవ అని మన చరిత్ర మన సంస్కృతి మనకు చెబుతోంది అనేటువంటి విషయాన్ని ఈ తరం యువతకు విద్యార్థులకు తెలియచెప్పేందుకు మాతృ పితృ వందనం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులను ఇక్కడికి పిలిపించి ఆ తల్లిదండ్రులకి పిల్లల చేత పాదపూజ చేయించి తల్లిదండ్రులను మనం మొదటిసారిగా దైవంతో సమానంగా మనం పూజించుకోవాలి, అప్పుడే దైవంతో పాటుగా ఈ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా ఉండడం వల్ల మాత్రమే మనం రాణిస్తామనేటువంటి విషయాన్ని ఈ తరం పిల్లలకి చెప్పినట్లయిందండి. ఆచార్య వందనం ప్రాధాన్యత ఏమిటండి? ఈ ఆచార్య వందనం అనేటువంటి చాలా అద్భుతమైన కార్యక్రమం. సేవా ప్రదర్శిని కార్యక్రమంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇదొకటి. దీనికి ప్రముఖ గురువులైనటువంటి డాక్టర్ అన్నదాన సుబ్రహ్మణ్యం గారి నేతృత్వం వహించడం కూడా చాలా హర్షణీయమైనటువంటి విషయం. వారు అనేక అంశాల్లో పిహెచ్డి పరిశోధన చేసిన వ్యక్తులే కాకుండా తెలుగు భాషను సాహిత్యాన్ని కూడా ఆపోసిన పట్టిన మహానుభావులు. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే చదువు చెప్పేటువంటి గురువు ఎల్లప్పుడూ కూడా విద్యార్థి అన్ని రంగాల్లోనూ శిష్యుడు అన్ని రంగాల్లోనూ కూడా రాణించాలి, తనకు తన సమాజానికి కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆ శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆధునిక కాలంలో గురువులను కూడా ఈ మేము డబ్బులు కట్టి ఫీజు కడుతున్నాం కాబట్టి వాళ్ళు చదువులు చెప్తున్నారు అన్నట్లుగా చిన్న చూపుగా చూసేటువంటి మనస్తత్వం ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. దీనివల్ల కళాశాలల్లో ముఖ్యంగా చెడు పోకడలు అనేటువంటివి బాగా పెరుగుతున్నాయి.
వీటిని నివారించాలి అన్నట్లయితే కనుక గురువుల పట్ల, విద్యాలయాల పట్ల చక్కటి అనుభూతి, అదే మాదిరిగా సాంప్రదాయం ఒరవడి అనేటువంటి కల్పించాలి. కాబట్టి దీనిలో భాగంగా గురు వందనం లేక ఆచార్య వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అసలు ఆచార్య అనే పదంలోనే అద్భుతమైన అర్థం ఉందండి. ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు. అంటే గురువు అనేటువంటి వ్యక్తి కేవలం పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా నైతిక విలువలతో జీవిస్తూ కనిపించడం ద్వారా మాత్రమే ఈ రకమైనటువంటి ఆచార్యత్వం పొందుతాడు. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో అటువంటి గురువుల్ని, ఆచార్యుల్ని గౌరవించుకోవడం చాలా ముఖ్య లక్షణం. కాబట్టి ఇందుకు అనుగుణంగా ఇక్కడ ఆచార్య వందనం, గురు వందనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీదేవ్, కన్యావందనం అంటే ఏంటండి? కన్యావందనం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే కనుక ఈ ఆధునిక సమాజంలో ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి రాను రాను. ముఖ్యంగా మనకి సినిమాలు, మీడియా, సోషల్ మీడియా ఇవి పెరిగిపోయిన తర్వాత వాటి యొక్క ప్రభావం అనేటువంటిది యువత మీద పడుతోంది. ఆడపిల్లల్ని గౌరవంగా, అభిమానంగా, ఆప్యాయంగా చూడాల్సినటువంటి సమాజం కాస్త ఆ చూపుని వక్ర దృష్టితో చూడడం వల్ల అనేక రకాల అఘాయిత్యాలు జరగడము, ఆడపిల్లలకు భద్రత కల్పించడమే పెద్ద సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితులు వచ్చాయి. దీని మీద ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా కానీ నిందితులు, నేరగాళ్ళు మాత్రము తమ యొక్క దుందుడుకు చర్యల్ని తగ్గించడం లేదు. అసలు దీనికంటే ముందు నేరాలు జరిగిన తర్వాత, ఘోరాలు జరిగిన తర్వాత శిక్షించే కన్నా కూడా యువతలో అటువంటి చెడు పోకట్లు, చెడు ఆలోచనలు లేకుండా నైతిక పరంగా మార్పు తీసుకొచ్చేటందుకు ఈ కన్యావందనం అనేటువంటి కార్యక్రమాన్ని, నారీవందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ సంకల్పించడం జరిగింది. అసలు మన భారతీయ సంస్కృతిలో నిజం చెప్పాలన్నట్లయితే కనుక ఒకప్పుడు మన అందరినీ కూడా అమ్మా అని పిలుచుకోవడం అనేటువంటిది ఒక గొప్ప లక్షణం. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళని ఎదురైతే నమస్కారం అమ్మా అని చెప్పేసి పిలవడం. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పేరుతోటి మనకి పాఠశాలలు ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళినట్లయితే కనుక మహిళా ఉపాధ్యాయులను కూడా అక్కడ అంతా కూడా మాతాజీ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక చదువుకునే వయసు నుంచి కూడా ఇతరులను, మహిళలను మాతాజీ అని పిలవడం ద్వారా తల్లిగారితో సమానంగా నేను చూసుకుంటున్నాను అనేటువంటి భావన కల్పించడం మనం కేవలం సరస్వతి శిశు మందిర్ వంటి పాఠశాలల్లో మాత్రమే మనం చూడగలుగుతాం. అటువంటి మాదిరిగా మహిళల పట్ల గౌరవము, అభిమానం పెంచేటట్లుగా ఈ కన్యావందనం లేదా నారీవందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ గడ్డ మీద, మన తెలంగాణ సంస్కృతిలో కూడా బతుకమ్మ అనేటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు ఆడపడుచుని లేదా ఇంటి ఆడబిడ్డని దైవంతో సమానంగా భావించి ఇంటిల్లిపాది కూడా కాళ్ళకు మొక్కడం, చిన్న పెద్ద తేడా లేకుండా కాళ్ళకు మొక్కి ఆశీస్సులు తీసుకుంటారు. దీనికి కారణం ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డ దైవంతో సమానమని చిన్నప్పటి నుంచి కూడా చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కానీ ఆది రాను రాను ఏంటంటే వీటిని అన్నింటినీ కూడా మనం వదిలేయడంతో ఆడపిల్లని ఆట వస్తువుగా చూసేటువంటి పరాయి సంస్కృతి, పరాయి సంస్కృతి మోజులో పడిపోవడంతో కుర్రకారు, యువత కూడా దారి తప్పిపోతున్నారు. దీనివల్ల చాలా ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి చిన్న వయసులోనే వారి నడవడికలోనూ, నైతిక ప్రవర్తనలోనూ మార్పులు తెచ్చేటందుకు గాను ఈ నారీ వందనం అనేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించారండి. ప్రకృతి వందనం విశిష్టత ఏమిటి? ప్రకృతి వందనం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి భూమండలం ఇది. కానీ ఈ భూమండలంలో ప్రకృతిని మనం ఉపేక్షించినట్లయితే, ప్రకృతిని నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక దాని యొక్క దుష్ప్రభావం మన యొక్క సమాజం మీద, ముఖ్యంగా సమస్త మానవ కోటి మీద కూడా పడుతోంది. ఉదాహరణ చూసినట్లయితే మన ఆధునిక కాలంలో నగరాల్లో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా ఇప్పుడు చాలా వరకు శ్వాసకోశ వ్యాధులతోటి, ఎలర్జీ వంటి సమస్యలతోటి కూడా చాలా మంది బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే కనుక అదే పనిగా అపరిమితంగా కాలుష్యం పెంచుకోవడం వల్ల సమాజంలో కాలుష్యం పెరగడంతో ఆ కాలుష్యంతో కూడిన గాలిని పీల్చడము, కాలుష్యంతో కూడిన నీటిని తప్పనిసరిగా స్వీకరించడం తప్పనిసరి అవుతోంది. దీంతో ఆరోగ్యాలన్నింటిలో కూడా చెడగొట్టుకోవడం అవుతోంది. ఇటువంటి ప్రభావం రాకుండా చేయాలి అన్నట్లయితే, రాబోయే తరాలకి చక్కటి ఆరోగ్యాన్ని నిలబెట్టాలి అన్నట్లయితే కనుక పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేటువంటిది మానవుల యొక్క ప్రాథమిక కర్తవ్యంగా మారాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరుగులు పెట్టేటువంటి కెరీర్ యుగంలో ఎవరికీ కూడా సమాజం గురించి, పర్యావరణం గురించి పట్టించుకునేటువంటి ఓపిక, స్పృహ లేకపోవడంతో దీని గురించి చెప్పే నాదుడు కూడా లేకపోతున్నాడు. పాఠశాలలో, కళాశాలల్లో కూడా సబ్జెక్టులో మార్కుల కోసం బట్టీ పట్టడము, వాటితో ర్యాంకులు, సీట్లు తెచ్చుకోవడమే దృష్టి ఉంటుంది తప్ప సమాజం గురించి పట్టించిన పరిస్థితి లేదు. అందుచేత పర్యావరణం పట్ల అవగాహన కల్పించేదే ఈ యొక్క కార్యక్రమం అని అనుకోవచ్చండి. మానవీయత అంటే ఏమిటండి? మానవీయత అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఎందుకంటే సమాజంలో
నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి ఎందరో మహనీయులు, పీఠాలు, మఠాలు మనకు కనిపిస్తున్నాయి, వివిధ సంస్థలు కనిపిస్తున్నాయి. అయితే ఆ సంస్థలు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తించి గౌరవించి ఒకసారి వారిని వేదిక మీదకి పిలిచి మనసారా వారిని అభినందించి సభ్య సమాజం యొక్క పౌరుల యొక్క సమక్షంలో వారికి సత్కరించినట్లయితే కనుక, వారి సేవలను మనం గుర్తించి గౌరవించినట్లయితే కనుక, అది మరికొంతమందికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది. కాబట్టి సేవా ధర్మం అనేటువంటిది మన భారతీయ సమాజంలో మమేకమై ఉన్నటువంటి ఒక గొప్ప విషయం. కాబట్టి దాన్ని చాటి చెప్పేటందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని, మానవీయమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రీయ సేవా భారతి అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా నిస్వార్థంగా ఎటువంటి విపత్తు వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా నిస్వార్థంగా పనిచేసేటువంటి సంస్థల్లో ఒకటిగా గొప్ప పేరు తెచ్చుకుంది. ఆ రాష్ట్రీయ సేవా భారతి ట్రస్టీ అయినటువంటి ఎక్కా చంద్రశేఖర్ జీ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. దీని ద్వారా రాష్ట్రీయ సేవా భారతి వంటి సంస్థలు, అదే మాదిరిగా ఇతర సేవా భారతి వంటి సంస్థలు అన్నింటినీ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి అటువంటి స్ఫూర్తిని అందరికీ అందించేటందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అమరవీర వందనం అంటే ఏంటండి? చివరి రోజు అంటే ఈ సేవా ప్రదర్శన ముగింపు రోజున సాయం సంధ్య వేళలో ఈ యొక్క పరమవీర వందనం కార్యక్రమం చేపట్టారు. మన భారతదేశంలో ఇంత భద్రతగా సురక్షితగా మనం ఉన్నాము అన్నట్లయితే కనుక సైనిక వీరుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన భారత ఉపఖండం విషయమే తీసుకున్నట్లయితే, ఉదాహరణకి భారతదేశం చుట్టూతో అనేక దేశాలు ఉంటాయి మనకి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇతర దేశాలన్నీ కూడా. ఈ దేశాలు అన్ని చోట్ల కూడా అనేక సార్లు సైన్యం పౌర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అధికారాన్ని లాక్కుని ప్రజల్ని కష్టనష్టాలు పెట్టి నియంత్ర పాలనలోకి తీసుకెళ్లిన సందర్భాలను మనం చూసాం. కానీ భారతీయ సైన్యం మాత్రం అలా ఎప్పుడు చేయలేదు. భారతీయ సైన్యము భారతదేశంలోని ప్రజల యొక్క బాగోగుల కోసము తమ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి విదేశీ దుండగుల్ని, విదేశీ దండయాత్రల నుంచి కాపాడుతూ మనల్ని వస్తుంది. ఒకవైపు విదేశీ దండయాత్రల్ని నుంచి తట్టుకునేటట్లుగా మనకి రక్షణ ఇవ్వడము, మరోవైపు మన ప్రజాప్రభుత్వం చేతిలోనే మన పాలన జరగాలి తప్ప మేము అటువైపు పాలన వైపు స్వార్థం కోసం ఆలోచించమని సైన్యము త్యాగానికి నిరతగా నిలబడింది. కాబట్టి అటువంటి సైనిక వీరులను మనం సదా స్మరించుకోవాలి. అది ఈ కాలం యువతకు మనం చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పరమవీర వందనం కార్యక్రమాన్ని చేపట్టారండి. ఓవరాల్ గా ఈ కార్యక్రమం ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? ఇది ఒక మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కనుక ఈ బృహత్ సేవా ప్రదర్శన అనే కార్యక్రమం ద్వారా మీరు ఇందాక అడిగినట్లుగా అనేక రకాల వందనాల కార్యక్రమాలు చేపట్టారు. అంటే ఈ వందనం ద్వారా వివిధ అంశాల పట్ల ఈ తరం విద్యార్థులకి, యువతకి అవగాహన కల్పించి గౌరవించారు. మరోవైపు ఏం చేశారన్నట్లయితే, మన హైందవ సమాజం సంస్కృతి సామరస్యత పట్ల పనిచేస్తున్న వివిధ సంస్థలకి కబురు సమాచారం అందించి, మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ స్టాల్స్ ఉచితంగా ఏర్పాటు చేయండిని సమాచారం అందించడం జరిగింది. ఇందుకు తగినట్లుగా దాదాపు 180కు పైగా సంస్థలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా 180కు పైగా సంస్థలు నిస్వార్థంగా ప్రజల కోసము సమాజం కోసము సేవలు అందిస్తున్నాయన్నమాట. ఇన్ని రకాల సేవలు అందిస్తున్నాయంటే అంశము ఇప్పటిదాకా కూడా ఆ పది వీధుల్లో వాళ్ళు కూడా ప్రజలు కూడా తెలియదేమో కూడా. కానీ ఈ రోజున ఏమైందంటే కనుక, ఈ కార్యక్రమాన్ని సందర్శించినటువంటి అనేక వేల మంది విద్యార్థులకి, యువతకి, వాళ్ళ తల్లిదండ్రులకి, సమాజానికి కూడా తెలియజెప్పేటందుకు అవకాశం కలిగింది. ఇన్ని సేవా కార్యక్రమాలు మన రెండు తెలుగు రాష్ట్రాలను, కొన్ని వైశ్యాలు చూసినట్లయితే వనవాసీ కళ్యాణ పరిషత్ అనేటువంటి సంస్థ అయితే కనుక పూర్తిగా అడవుల్లోనూ, గిరిజనుల్లోనూ, చెంచుల దగ్గర కూడా పనిచేస్తూ సేవలు అందిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా వనవాసీ కళ్యాణ పరిషత్ కార్యకర్తలు అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక సేవా భారతి తరపున జరుగుతున్నటువంటి మరొక లీడ్ చూసుకున్నట్లయితే, నల్లమల అటవీ ప్రాంతంలోనూ, భద్రాచలం అటవీ ప్రాంతంలోనూ కూడా అక్కడ గిరిజన బాలురు బాలికల కోసం అని చెప్పేసని ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి విద్యను అందించడము, వివిధ నైపుణ్యాల పట్ల శిక్షణ కల్పించడం అనేటువంటి జరుగుతుంది. వైదేహి ఆశ్రమం అనేటువంటి పేరుతోటి తల్లి తండ్రి పోగొట్టుకున్నటువంటి బాలికలను చేరదీసి వారికి చదువులు చెప్పించి అలాగే వివాహాలు చేయించి పంపించడం అనేటువంటిది సేవా కార్యక్రమాలు చేపడుతూను, వాళ్ళకు ఒక పుట్టినిల్లు అనేటువంటి భావన కల్పిస్తూ కూడా సేవలు అందించడం అనేటువంటి సేవా భారత్ ద్వారా జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంస్థల యొక్క సేవలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శ్రీ సరస్వతి విద్యాపీఠం అనేటువంటి పేరుతోటి చాలా చౌకైనటువంటి ధరతోటి నాణ్యమైనటువంటి చదువులు, ముఖ్యంగా విలువలతో కూడినటువంటి విద్యను పిల్లలకు అందించడం జరుగుతుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా 400 పైగా పాఠశాలలు నడుపుతూ సేవలు అందిస్తున్నటువంటి శ్రీ సరస్వతి విద్యాపీఠం యొక్క స్టాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇలా అనేక సంస్థల యొక్క సేవా నిరతిని, సేవా భావనను కూడా ప్రజలకు తెలియజేయడం, ముఖ్యంగా ఈ తరం విద్యార్థులు యువతకు తెలియజేయడానికి దీన్ని సంకల్పించారు. వేల సంఖ్యలో సందర్శకులు విచ్చేశారు కాబట్టి ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది అని చెప్పేసని మనం అనుకోవచ్చండి. చాలా మంచి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగినందుకు, దాని వివరాలు మాకు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే అండి.